రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి కాపాడే బాధ్యతను ప్రజలు తనకు ఇచ్చారని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలనలో ఈ పిలగాడు మంచి చేసిండని జనం నుంచి అనిపించుకుంటే చాలు అన్నారు. అదే తన ఆశయం, తపన అని చెప్పారు. పదేండ్లు కష్టపడతా, వందేండ్లే డెవలప్మెంట్ చేస్తానని చెప్పారు. పదేళ్ల తర్వాత కొత్త తరానికి మార్గదర్శనం చేస్తానని V6 వెలుగుకు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో వివరించారు ముఖ్యమంత్రి. కూర్చీ ముఖ్యమంత్రి కూర్చీ అనే దాంట్లో కూర్చున్నానంటే ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని అభివృద్ధి చేసి కాపాడే బాధ్యత జిమ్మెదారి నాకు ఇచ్చారు. ఇంత జిమ్మెదారితనం ఇచ్చినప్పుడు నేను హౌల పనులు ఎందుకు చేస్తాను? నేను ఏది జరిగినా అది నా ఖాతాలోనే పడుతుంది కదా. కేసీఆర్ ఏదైనా సూచన చేస్తే కూడా అది అమలు చేస్తే నాకే మంచి పేరు వస్తుంది. అరే పిల్లగాడు మంచోడా, ఏమా కేసీఆర్ దగ్గర కూడా సలహా ఉంటే తీసుకొచ్చుకున్నాడు. తెలంగాణ సమాజం ఏమనుకుంటుంది? నేను అరే పిల్లగానికి అవకాశం వచ్చింది బాగానే చేస్తున్నాడు, నన్ను పెద్ద ఏదో 6 అడుగులు ఆజాను బావు బాహుబలేదు తిప్పేసి అనుకోరు కదా. నేను అట్లా చెప్పుకోను, అట్లా అనుకోరు. అట్లా అనుకోవాలని కూడా నేను కోరుకుంటలేను. అరే పిల్లగాడు ఏదో అవకాశం వస్తే బాగానే చేసిండు ఆయన సమాజం అనుకుంటే చాలు. అంత చాలు, నాకు అంతకుమించి అప్రిషియేషన్ అక్కర్లేదు. పిల్లగాడు చెడగొట్టలేదు అనుకుంటే చాలు, పిల్లగాడు అనుకుంటే చాలు. నన్ను నేనేదో పెద్ద ఇది అని ఆయన కేసీఆర్ లాగా అట్లాంటి తిక్కతిక్క కోరికలు కానీ తిక్కతిక్క ఆలోచనలు కానీ నాకు లేవు. 10 ఇయర్స్ తర్వాత పరిస్థితులు అనుకూలించి పార్టీ ఆదేశిస్తే ఇతర బాధ్యత తీసుకుంటా, లేకపోతే హ్యాపీగా నా ఎక్స్పీరియన్స్ను నెక్స్ట్ జనరేషన్స్కు పంచిపెడతా. నాకు ఇప్పుడు ఒక 54 అనుకోండి, 53, 54, 64, 65 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒక మెచ్యూరిటీ లెవెల్ పెంచుకొని నెక్స్ట్ వచ్చే తరం కోసం కేసీఆర్ లాగా సంకుచిత స్వభావంతో నేను, నా కొడుకు, ఆ తర్వాత మనవడు, ఆ తర్వాత నా కులము, నా కుటుంబము, ఇట్లాంటి దిక్కుమాలిన దివాలకోరు రాజకీయం నేను చెయ్యను. 54 to 64, 2024 to 2034 100% తెలంగాణ కోసం కమిట్మెంట్తో పనిచేస్తే ఆ తర్వాత నేషనల్ లెవెలా ఇంకోటా, లేకపోతే హ్యాపీగా మా పిల్లలతోనో మనమడితోనో మా వాళ్ళతోనో, లేకపోతే కొత్తగా రాజకీయాలలో వచ్చేటోళ్లకు పొలిటికల్ పార్టీ లైన్సే కాదు తెలంగాణ అనే లైన్ పెట్టుకొని ఇతరత్ర ఇతర పార్టీల నుంచి ఎవరైనా ఎదిగే పిల్లలు కొత్తోళ్ళు కొత్త తరం ఏదైనా వస్తే కూడా వాళ్ళకు కొంచెం విజ్డమ్ అంటే కొంచెం జ్ఞానాన్ని పెంచే విధంగా కొంచెం సూచన చేయాలనేది నా కోరిక, నా ఆలోచన. అంతే తప్ప అర్జెంటుగా ఇది అయిపోయింది ఇంకా నెక్స్ట్ అది అది చెట్టు మీద కోతి దుంకినట్టు ఆ చెట్టు నుంచి ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి ఇట్లాంటి దుంకుడు వ్యవహారాలు నేను చేయను.